ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వ బోధన రుసుములు చెల్లించదు. 2020-2021 నుంచి ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో పీజీ కోర్సుల్లో చేరే వారికి జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు వర్తించబోవని స్పష్టం చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పీజీ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో చేరిన వారికి మాత్రమే ఈ రెండు పథకాలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈఓ జ్ఞానభూమి వెబ్సైట్లో తగిన మార్పులు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బోధన రుసుములు, జగనన్న వసతి దీవెన ద్వారా విద్యార్థులకు ఏటా 20,000 వసతి, ఆహార ఖర్చుల కోసం చెల్లిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల్లో ఏటా 100,000 మంది వరకు పీజీ కోర్సుల్లో చేరుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త ప్రవేశాల ప్రక్రియ జరగాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇక నుంచి విద్యార్థులే బోధన రుసుములు చెల్లించాలి. వీటితో పాటు గతేడాది పీజీ కళాశాలల్లో ఏ కోర్సుకు ఎంత బోధన రుసుము చెల్లించాలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2018-2019 వరకు ఏఎఫ్ఆర్సీ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిషన్ నిర్ణయించిన ప్రకారం ఎంటెక్ 57,000, ఎం ఫార్మసీ 110,000, ఫార్మా డి పోస్ట్ బ్యాచులర్ 68,000, ఎంబీఏ ఎంసీఏలకు 27,000 బోధన రుసుము ఉండేది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సులకు బోధన రుసుముల విడుదలపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. 2018-2019 సంబంధించి 6 నెలలు గతేడాది బకాయిలు కలిపి మొత్తం 550 కోట్లు పెండింగ్లో ఉన్నాయి.